రకరకాల పళ్ళను తినాలంటే మనలో ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎందుకంటే ఆ పళ్ళు ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా ఈ పళ్ళు ఎంతో మంచి చేస్తాయి. ఫ్రూట్స్ లో ఎక్కువగా విటమిన్స్, న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన యొక్క బాడీని హెల్తీగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా మనం మార్కెట్ లో ఏదైనా ఫ్రూట్స్ కొంటే కిలో 100 రూపాయలు ఉంటేనే అమ్మో ఇంత రేటా అని అనుకుంటాం. కానీ ప్రపంచంలో అంతకంటే ఎక్కువ ఖరీదైన ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ యొక్క ధరలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మరి ఈ ప్రపంచంలోనూ అత్యంత ఖరీదైన ఫ్రూట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. సాధారణంగా రకరకాల ఫ్రూట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్రూట్స్ ధర తక్కువ ఉన్నా గానీ వాటిలో అనేక విటమిన్స్, న్యూట్రియన్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఫ్రూట్స్ ధర ఎక్కువగా ఉంటాయి. అలా ఉండడానికి కారణం వాటి యొక్క స్కేర్సిటీ కారణం కావచ్చు, లేదంటే అవి బయట దేశాల్లో దొరకడం వల్ల కావచ్చు. మరి అత్యంత ఖరీదైన ఫ్రూట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1, సెకాయ్ ఈచి యాపిల్స్. సెకాయ్ ఒక జపాన్ కంపెనీ. జపాన్ లో సెకాయ్ యాపిల్ కంపెనీ 1960 నుండి అక్కడ బిజినెస్ చేస్తుంది. సెకాయ్ అనేక రకాల పళ్లను ఎక్స్పోర్ట్ చేస్తుంది. వాటిలో అత్యంత ఖరీదైన ఫ్రూట్ సెకాయ్ ఈచి యాపిల్స్. ఈ యాపిల్ యొక్క ఖరీదు ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్క సెకాయ్ ఈచి యాపిల్ యొక్క ధర 1350 రూపాయలు ఉంటుంది. 1300కి కేవలం ఒక్క యాపిల్? ఆ ధర పెడితే మనకి 13 కిలోల యాపిల్స్ దొరికేస్తాయి. అసలు ఈ యాపిల్స్ ఇంత ఖరీదుగా ఉండడానికి కారణం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దానికి ముఖ్య కారణం ఆ యాపిల్స్ యొక్క క్వాలిటీ మరియు దాని యొక్క బరువు. ప్రతి సెకాయ్ ఈచి యాపిల్ యొక్క బరువు దాదాపు 1 కిలో వరకు ఉంటాయి. అంటే నార్మల్ యాపిల్ కంటే చాలా ఎక్కువ అనమాట. అంటే మీరు గనక ఒక్క యాపిల్ పండు కొనుక్కొని వెళ్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. 2, రూబీ రోమన్ గ్రేప్స్. ఈ గ్రేప్స్ కేవలం జపాన్ లోని ఇషికావా అనే ప్రాంతంలోనే దొరుకుతాయి. ఈ గ్రేప్స్ ఏ కేటగిరీలోకి వస్తాయి అంటే ఈ గ్రేప్స్ టేబుల్ గ్రేప్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇవి తినడానికి ఎక్కువగా యూజ్ చేయరు. ఈ గ్రేప్స్ ని ఎక్కువగా మద్యం తయారు చేయడంలో ఉపయోగిస్తారు. మీకు గనక చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ గ్రేప్స్ యొక్క ధర ఎంతో తెలుసుకుందామని చాలా ఆసక్తిగా ఉన్నారా? అయితే వీటి యొక్క ధర ఎంతో తెలుసా? ఈ గ్రేప్స్ లోని ఒక్క గుత్తి ప్రైస్ $21 ఉంటుంది. అంటే ఒక్క ద్రాక్ష గుత్తి ఖరీదు 1300 రూపాయలు. 3, స్క్వేర్ వాటర్ మిలన్. స్క్వేర్ షేప్ లో ఉన్న వాటర్ మిలన్లు కూడా ఎక్కువగా జపాన్ లో దొరుకుతాయి. వాటి యొక్క ధర దాదాపు $800 వరకు ఉంటాయి. అంటే దాదాపు 52,000 రూపాయలు ఉంటుంది. ఈ పుచ్చకాయలో ఇతర పుచ్చకాయలతో పోలిస్తే పెద్ద గొప్పతనం ఏమీ లేదు. కేవలం ఈ పుచ్చకాయల యొక్క షేప్ ల కారణంగానే దీని యొక్క ప్రైజ్ ఎంత ఉంటుంది. ఈ పుచ్చకాయల్ని జపాన్ లో కేవలం డెకరేషన్ కోసమే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ జపాన్ బయట ఇతర దేశాల్లో వీటికి చాలా డిమాండ్ ఉంటాయి. సాధారణంగా ఈ స్క్వేర్ షేప్ పుచ్చకాయలు స్క్వేర్ షేప్ లో కాయవు. ఆ పుచ్చకాయలు చిన్నగా ఉన్నప్పుడే ఒక స్క్వేర్ షేప్ గాజు గ్లాస్ దానితో టైట్ గా బంధించి పెడతారు. గాజు ఎందుకు పెడతారంటే సన్లైట్ ఆ పుచ్చకాయలకి తగలడానికి. అలా ఆ పుచ్చకాయ పెరిగే కొద్దీ ఆ స్క్వేర్ షేప్ లో పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సాధారణ రౌండ్ పుచ్చకాయ కంటే స్క్వేర్ షేప్ పుచ్చకాయ దాదాపు 50 రెట్లు ఎక్కువ ధరకి అమ్ముతారు. కేవలం స్క్వేర్ షేప్ లోనే కాదు, లవ్ షేప్ బాక్స్ లో కూడా పెట్టి లవ్ షేప్ పుచ్చకాయలను కూడా తయారు చేస్తూ ఉంటారు. 4, తాయోనో టొమాగో మ్యాంగోస్. మనలో చాలా మందికి మ్యాంగోస్ అంటే ఇష్టం. అన్ని ఫ్రూట్స్ కంటే మ్యాంగోస్ నే చాలా ఎక్కువగా ఇండియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ కనపడుతున్న ఈ మ్యాంగోస్ యొక్క ప్రైస్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే మీ జీవితం మొత్తం మ్యాంగోస్ తిన్నా గానీ వీటికి పెట్టే అంత ఖర్చు మాత్రం పెట్టలేరు. ఈ మ్యాంగోస్ ని జతలు జతలుగా అమ్ముతారు. మరి ఈ 2 మామిడికాయల యొక్క ధర ఎంత ఉంటుందంటే దాదాపు $3,000 ఉంటుంది. అంటే 2 మామిడికాయలు దాదాపు 195,000 రూపాయలు ఉంటాయి. ఆ 2 మ్యాంగోస్ కొనుక్కునే బదులు 2 యాపిల్ ఫోన్లు కొనుక్కోవచ్చు. 5, బుద్ధ షేప్ పియర్స్. ఈ బుద్ధుడు షేప్ లో ఉండే పియర్స్ జపాన్ లో ఉండవు, ఇవి చైనాలో ఉంటాయి. వీటి యొక్క పేరు ఏ విధంగా ఉన్నాయో ఈ పళ్ళు కూడా అలాగే కనిపిస్తాయి. ఈ షేప్ కూడా పుచ్చకాయలాగే పెరుగుతున్న దశలో కొన్ని పద్ధతుల కారణంగా ఈ పళ్ళకి ఈ షేప్ వస్తాయి. వీటిని చైనాలోని ఒక రైతు పండించాడు. కానీ దీని యొక్క ధర కేవలం $9 మాత్రమే, అంటే దాదాపు $500 మాత్రమే. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ పియర్స్ ధర కేవలం $9 ఎందుకు ఉందంటే వ్యాపారస్తులైతే వీటిని ఎక్కువ లాభాలకి అమ్ముకుంటారు. రైతు కాబట్టి కేవలం $9 వీటిని అమ్ముతున్నాడు. చూసారు కదా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఫ్రూట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.